ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలోనే ఒక సునామీని చూస్తున్నాం. అంతేకాదు టీడీపీ చరిత్రలోనే ఇదొక భారీ విజయంగా కూడా భావించవచ్చు. ఇక ఆధిపత్యాన్ని కనబరుస్తున్నారు 162 స్థానాల్లో. దీనికి సంబంధించి స్పెషల్ అనాలిసిస్ చేసేందుకు ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏపీలో టీడీపీ కూటమి ఒక సునామీ సృష్టిస్తోంది, మీ అనాలిసిస్ ఏంటి? అసలు ఏ ఫ్యాక్టర్స్ ఈ క్లీన్ స్వీప్ దిశగా టీడీపీని అలాగే కూటమిని తీసుకెళ్తోంది? తనకి జగన్ నేను ఒక్కడనే ఒక పక్క ఉన్నాను, ఆ మూడు పార్టీలు ఇంకొక పక్క ఉన్నాయి. నేను ఒక్కడనే ఆ మూడు పార్టీలను ఢీకొట్టబోతున్నాను. ప్రజలే నాకు అండ, ప్రజలు నా తరఫున పోరాడాలి. పేదలకు సంపన్న వర్గాలకు మధ్య, పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న పోరాటంగా ఈ ఎన్నికలను జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. అయితే ప్రతి ఎన్నికల్లో కూడా ఈక్వేషన్స్ పనిచేయవు. కొన్ని ఎలక్షన్లో మనం చూసాం గతంలో, అని ఎన్ని పార్టీలు కలిసినా కూడా ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంటే ఆ పార్టీయే విజయం సాధించింది. 2009లో కాంగ్రెస్కు వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం కలిసి మహాకూటమిగా ఏర్పడి రాజశేఖర రెడ్డి మీద పోటీ చేస్తే ఆ రోజు ఎన్నికల్లో జనమంతా ఆ నాలుగు పార్టీలు ఒక పక్క ఉన్నా కానీ సింగిల్గా అప్పుడు చేసిన కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చారు. 158 సీట్లతోటి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టుకొని ఆయన కూడా 18 సీట్లని దాదాపు 85 లక్షల ఓట్లను తీసుకున్నారు. అలాగే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ కూడా పోటీలో ఉన్నారు. ఆయన కూడా దాదాపు 200 నియోజకవర్గాల్లో ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేశారు. అయినప్పటికీ ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి పక్కనే ఉన్నారు. అంటే అప్పుడు వర్కౌట్ కానీ కూటమి ఇప్పుడు ఎందుకు వర్కౌట్ అయింది అనేది చర్చ నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా తాను చేస్తున్న కార్యక్రమాల మీద తాను చెప్పిన పనులు చెప్పినట్టుగా చేస్తున్నాను కాబట్టి, చేశాను కాబట్టి ఈ 5 ఏళ్లలో జనానికి డీబీటీ ద్వారా 275,000 కోట్ల రూపాయలను నేరుగా ఖాతాలో వేశానని, మరొక 150,000 కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల రూపంలో, అంటే ఇళ్ల స్థలాలు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, మధ్య ఉచిత భోజనం కానీ, ఆరోగ్యశ్రీ లాంటి వాటికి ఖర్చు పెట్టాను కాబట్టి, అంటే దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలను జనానికి ఈ 5 ఏళ్లలో ఇచ్చాను కాబట్టి, దాదాపు రాష్ట్రంలో 5.5 కోట్ల మంది జనాభా ఉంటే ఒక్కొక్కరికి 2-3 పథకాలు ఆయన ఇచ్చారు. ఆయన అమలు చేస్తున్న పథకాల్లో చూస్తే మొత్తం 13.11 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. 5.5 కోట్ల మంది, 6 కోట్ల మంది జనాభా ఉంటే పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు 13.11 కోట్ల మంది ఉన్నారు. అంటే ఒక్కొక్కడికి 2-3 పథకాలు వచ్చాయన్నమాట. ఇదే జగన్మోహన్ రెడ్డిలో ధీమా పెంచింది. అవతల పక్క అన్ని పార్టీలు కలిసి వస్తున్నప్పటికీ కూడా నేను ఎవరికైతే ఈ సంక్షేమ పథకాలు అమలు చేశానో వాళ్ళందరూ కూడా నాకు అండగా ఉంటారు. బాటం లెవెల్ ఏదైతే ఉందో, సగటు ఓటర్ ఎవరైతే ఉన్నారో, పేదలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా తనకు అండగా ఉంటారని ఆయన భావించారు. దాని మీదనే ఆయన సింగిల్గా పోరాడారు. 151 సీట్లతోటి రికార్డు సృష్టించారు. రెండోసారి ఎలక్షన్ జరిగినాయి రాష్ట్ర విభజన తర్వాత. 2014లో టీడీపీ గెలిచింది. 2019లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు 175కి, దాదాపు 50% ఓట్లతోటి ఆయన కవసం చేసుకున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి గెలవాలి 2024 ఎన్నికల్లో అంటూ 2019లో గెలిచి గెలవగానే మళ్ళీ తన గెలుపుకు బాటలు వేసుకునే కార్యక్రమం చేశారు. 99% ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసినారు. కానీ ఇక్కడ చూస్తే మొత్తం ఫలితాలు తల్లకిందులైపోయి వైసీపీ ఘోర ఓటమిని మూడగట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ ప్రాంతంలో కూడా వైసీపీ ఆధిక్యత కనబరచలేదు. చివరికి సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కూడా ఆ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని కనబరచలేకపోయింది. కడప జిల్లాలో ఉన్న 10 సీట్లలో వైసీపీ 4 సీట్లకే పరిమితమైంది. ఇంకొక 4 సీట్లలో టీడీపీ ఆధిక్యతలో ఉంది. ఇంకో చోట బీజేపీ, ఇంకో చోట జనసేన ఆధిక్యంలో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి తనకు ఎక్కడైతే పెట్టని కోటగా ఉంటుందో, ఎక్కడైతే తనకు మద్దతు ఉంటుందనుకున్నారో అక్కడ కూడా ఆయనకు మద్దతు లభించలేదు. పోయినసారి ఎన్నికల్లో చూస్తే కర్నూలు జిల్లా స్వీప్ అయింది. కర్నూలు జిల్లా ఉన్న 14 సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి అంతా కూడా రివర్స్ అయిపోయింది. అక్కడ కూడా వైసీపీ తన పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది. ఎక్కడ కూడా వైసీపీ ఆధిపత్యాన్ని కనిపెరచలేకపోయింది. మొత్తం రాయలసీమలో 52 సీట్లు ఉంటే, రాయలసీమలో 52 చోట్ల ఉంటే 43 చోట్ల కూటమి ఆధిపత్యాన్ని కనబరిచింది. అంటే దాదా 9 చోట్ల మాత్రమే వైసీపీ పరిమితమైంది. 43 చోట్ల కూటమి అంటే ఒక చోట బీజేపీ గెలిచింది, ఒక చోట జనసేన గెలిచింది, ఇంకో 2 చోట్ల బీజేపీ గెలిచింది. బీజేపీ మొత్తం రాయలసీమలో 3 చోట్ల పోటీ చేసింది. ఆదోనిలో పోటీ చేసింది, ధర్మవరంలో పోటీ చేసింది, అలాగే మరొక చోట పోటీ చేసింది. ఈ 3 చోట్లలో 2 చోట్ల బీజేపీ జమ్మలమడుగులో గెలిచే పరిస్థితిలో కనిపిస్తూ ఉంది బీజేపీ. అలాగే ఆదంలో గెలిచే పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. ఒక ధర్మంలో మాత్రమే బీజేపీ ఓడిపోతుంది. ఇక కడప జిల్లాలో పోటీ చేసిన ఏకైక సీటు జనసేన రైల్వే కోటను కూడా కైవసం చేసుకోవడానికి సిద్ధపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగతా జిల్లాలో అంతకు మించి ఫలితాలు ఏమీ కూడా వైసీపీ సాధించే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తం రాయలసీమ జిల్లాలు కర్నూలు,
అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 52 సీట్లు ఉంటాయి. 43 చోట్ల ఆ పార్టీ కూటమి ఆధిపత్యాన్ని స్పష్టంగా కనబరిచింది. పోయినసారి ఎన్నికల్లో చూసుకుంటే ఈ 52 సీట్లలో ఈ 4 జిల్లాల్లోనే జగన్మోహన్ రెడ్డి 49 సీట్లను, ఉరవకొండలో పయ్యావుల కేశవు, హిందూపురంలో బాలకృష్ణ, కుప్పంలో చంద్రబాబు ఈ 3 సీట్లలో ముగ్గురు మినహాయిస్తే ఆ 52 సీట్లలో 49 చోట్ల జగన్మోహన్ రెడ్డి విజయ పతాకాన్ని ఎగరవేశారు. రాయలసీమ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ మొత్తం ఉల్టా అయిపోయింది. 2014లో జగన్మోహన్ రెడ్డి 67 సీట్లతో పరిమితం అయినప్పటికీ, ఓడిపోయినప్పటికీ కూడా దాదాపు 30 సీట్లు ఆయనకి ఆ రోజు అక్కడ వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2014లో రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి 30 సీట్లు సాధించారు. కేవలం 23 సీట్లకు మాత్రమే ఆ రోజు టీడీపీ, 22 సీట్లకు మాత్రమే ఆ రోజు టీడీపీ పరిమితం అయింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం 9 సీట్లకే పరిమితం అవుతున్నారు. 9 సీట్లు మాత్రమే ఆయన కైవసం చేసుకున్నారు. పార్లమెంటు సీట్ల విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక కడప తప్ప, రాజంపేట తప్ప మరి ఏ సీట్లో కూడా వైసీపీ రాయలసీమలో అత్యధిక ఆధిక్యతను కనిపించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. నంద్యాల గెలిచింది వైసీపీ లాస్ట్ ఎన్నికల్లో, కర్నూలు గెలిచింది లాస్ట్ ఎన్నికల్లో, అనంతపురాన్ని గెలుచుకుంది, హిందూపురాన్ని గెలుచుకుంది, రాజంపేటను గెలిచింది, చిత్తూరుని గెలిచింది, తిరుపతిని గెలిచింది. కానీ ఇప్పుడు ఆ పార్టీ రాయలసీమలో ఉన్న ఈ 8 నియోజకవర్గాల్లో కూడా వెనకబడింది. కేవలం రాజంపేటలో ఒక చోట ఆధిపత్యంలో కనిపిస్తుంది, కడపలో ఒక చోట ఆధిపత్యంలో కనిపిస్తూ ఉంది, అలాగే అరకులో ఒక చోట, తిరుపతిలో ఒక చోట. అంటే రాయలసీమ మొత్తం మీద ఉన్న 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 3 చోట్ల మాత్రమే వైసీపీ ఆధిపత్యాన్ని కనబరిచే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక అరకులో మాత్రం ఎస్టీ సీటు, అది వైసీపీకి సిట్టింగ్ సీటు, ఆ సీట్లో మాత్రం వైసీపీ ఆధిపత్యాన్ని కనిపిస్తుంది. 25 ఎంపీ సీట్లలో పోయినసారి 22 సీట్లను జగన్మోహన్ రెడ్డి గెలుచుకున్నారు. 3 సీట్లను మాత్రమే జగన్మోహన్ రెడ్డికి టీడీపీకి పెంచారు. ఈసారి టీడీపీ 16 సీట్లలో ఆధిపత్యాన్ని కనిపిస్తూ ఉంది. 16 సీట్లలో టీడీపీ ఆధిపత్యాన్ని కనబరచడం అంటే ఊహించిన స్థాయిలో జరిగింది. జనసేన పోటీ చేసింది 2 సీట్లు. జనసేన కడపలో, కాకినాడలో పోటీ చేసింది ఎంపీ సీటు, అలాగే మచిలీపట్నంలో పోటీ చేసింది వల్లభనేని బాలశౌరి, వైసీపీ సిట్టింగ్ ఎంపీ, జనసేనలోకి వచ్చి ఆయన పోటీ చేశారు. అలాగే కాకినాడలోకి వచ్చేటప్పుడు జనసేన 1 సీట్లో పోటీ చేసింది. ఆ సీట్లోకి వచ్చేటప్పటికి జనసేన కొత్తగా ఉదయ్ అనే అభ్యర్థిని పెట్టింది. ఆ పార్టీ కూడా గెలుస్తూ ఉంది. ఆ పార్టీ కూడా గెలిచే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బీజేపీ 3 చోట్ల ఉంది. రాజమండ్రిలో బీజేపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది, అలాగే నరసాపురంలో ఆ పార్టీ ఆధిపత్యం కనిపిస్తూ ఉంది, అనకాపల్లిలో కూడా కనిపిస్తూ ఉంది. బీజేపీ 6 చోట్ల పోటీ చేస్తే 3 చోట్ల స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాజంపేటలో పోటీ చేసిన మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి ఓటమి దిశగా ఉన్నారు. ఆయన మీద సిట్టింగ్ ఎంపీ విష్ణు పుంగనూరులో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధిపత్యంలో కనిపిస్తూ ఉన్నారు. ఎంపీ సీట్ల పరిస్థితి ఇది. ఎక్కడా కూడా ఏ ప్రాంతంలో కూడా ఒక పాకెట్గా వైసీపీ సీట్లను గెలుచుకోలేకపోయింది. అక్కడ ఒకటి మాత్రమే పరిమితమైంది. ఆ పార్టీ ఇప్పుడు ఆధిక్యంలో ఉన్న 4 సీట్లలో 3 రాయలసీమలోనే ఉన్నాయి. రాజంపేట, తిరుపతి, కడప. మిగతా ఒకటి అరకులో ఉంది, అది ఎస్టీ నియోజకవర్గం. ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కూడా వైసీపీ పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించలేకపోతూ ఉంది. అంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితిని వైసీపీ చూడాల్సిన పరిస్థితి కలుగుతుంది.